ఈ వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద కానీ అవినాష్ మీద కానీ, దీనివల్ల ఏమవుతుంది, రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతా ఉంది. పులివెందుల్లో రాజశేఖరన్న వివేకమన్న ఫ్యాక్షనిజం ఉండకూడదని చెప్పి మా నాన్నప్పటి నుంచే మొదలుపెట్టారు. ఫ్యాక్షనిజం ఉండకూడదని, నాన్న చంపినప్పుడు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవద్దని మా అమ్మ అందరినీ కోరింది. అట్లా కామ్గా జరిగిపోతూ ఉంది. ఇటువంటి సమయంలో రాత్రి ఆమె అక్కడ వెళ్ళినప్పుడు ఎంత అల్లకల్లోలం, వాళ్ళు కార్యకర్తలు వీళ్ళని కొట్టుకోవడము, రాళ్ళేసుకోవడం, ఎన్ని న్యాయంగా ఉన్నాయండి? సమాధానంగా శాంతి సమాధానాలతో ఉన్న వాళ్ళని ఇట్లా అల్లరి అల్లరి పెట్టడం ఎంతమాత్రం సమంజసం? ఇవన్నీ కూడా అండి దయచేసి వాళ్ళు చూస్తే, అమ్మాయిలారా మేనత్తగా చెప్తున్నా, దయచేసి మీరు మారండి, ఇప్పటికైనా నోరు మూసుకోండి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమాలు అందుతున్నాయి, ఎంత హ్యాపీగా ఉన్నారో నేను చూస్తున్నా. మరి వాళ్ళు అటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే, మీకు అసలు కరుణ జాలి ఏం లేదా? విమలమ్మ గారు మా మేనత్తే, కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము. ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని, మాకు తెలిసింది కాబట్టే మేము మాట్లాడుతున్నాము. మళ్ళీ అన్యాయం జరగకూడదు, మళ్ళీ హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు, ఈ హత్యా రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడడం జరుగుతుంది. విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేయడం జరిగింది, ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు. వయసులో పెద్దపడ్డారు, వయసు వచ్చింది, మర్చిపోవడం సహజమే, మర్చిపోయినట్టున్నారు. అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్.